Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబును వదలని విజయసాయిరెడ్డి విశాఖ కంటకుడు సిరీస్లో వరుస ఉతుకుడు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాటల దాడి కొనసాగుతూనే ఉంది. ప్రత్యేకించి విశాఖ కంటకుడు పేరుతో నగరానికి చేసిన అన్యాయం గురించి వరుసగా పోస్టులు పెడుతున్నారు. ఇప్పటి వరకు 9 పోస్టులు చేయగా మరో పోస్టు వదిలారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి విశాఖ నగరానికి చేసిందేంటి అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. మాటలు కోటలు దాటుతున్నాయని కానీ పనులు మాత్రం జరగలేదని అన్నారు. 2014 ఎన్నికల ప్రచారంలో 600 హామీలు ఇచ్చి ఒకటి కూడా నెరవేర్చలేదని ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వ హయాంలో నగరానికి 75 సార్లు వచ్చారని 1000 వరకు హామీలు గుప్పించారని విజయసాయి గుర్తు చేశారు. ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని స్పష్టం చేశారు. బిల్ గేట్స్, బిట్స్ పిలాని అంటూ హడావిడి చేశారని మండిపడ్డారు. సిటీ ఆఫ్ డెస్టినీకి ఏమీ చేయలేదని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకొని విశాఖను తమ ప్రభుత్వం అభివృద్ధి పదంలో నడిపిస్తోందని తెలిపారు. తమకు సహకరించాల్సింది పోయి అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో హుద్హుద్ బాధితులకు పరిహారం ఇవ్వకపోవడం దారుణమన్నారు. 2014లో హుద్హుద్ తుపాను వస్తే 2019 వరకు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా అని ప్రశ్నించారు. కానీ ఎందుకు బాధితులను ఆదుకోలేదని సూటిగా నిలదీశారు. విశాఖపట్నం, కృష్ణపట్నం మధ్య 15 నుంచి 16 పోర్టులు వస్తాయని చెప్పలేదా అని విజయసాయిరెడ్డి అడిగారు. జిల్లాకో ఎయిర్పోర్ట్ నిర్మిస్తామని కబుర్లు చెప్పలేదా అన్నారు. ఒక ఫిషింగ్ హార్బర్ కూడా నిర్మించలేదు అని దుయ్యబట్టారు. కానీ తమ ప్రభుత్వం మాత్రం జిల్లాకో ఫిషింగ్ హార్బర్ కేటాయించిందని తెలిపారు. వాటికి నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసిందని తెలిపారు. విశాఖలో ఫుడ్ పార్క్, ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ సెంటర్, లాజిస్టిక్ హబ్, ఎలక్ట్రానిక్స్ హబ్, ఐటీ హబ్, మెరైన్ వర్సిటీ, ఏవియేషన్ హబ్ అంటూ చంద్రబాబు హామీలు ఇచ్చారని విజయసాయి తెలిపారు. మెడికల్ హబ్, ఎడ్యుకేషనల్ హబ్గా మారుస్తానని చంద్రబాబు ఆశలు కల్పించారని మండిపడ్డారు. కానీ ఒక్క ఆసుపత్రి, డిగ్రీ కాలేజ్ కేటాయించలేదని విమర్శించారు. జిల్లాకు మెడికల్ కాలేజ్, ఆసుపత్రి మంజూరు చేసిన ఘనత వైఎస్దేనని విజయసాయి స్పష్టం చేశారు. అధికారంలో ఉన్న తొలి 2 సార్లు విజన్ 2020 అని చంద్రబాబు పిలుపునిచ్చారని, 2014లో మాత్రం విజన్ 2029 అన్నారని తెలిపారు. తర్వాత అది 2050కి మార్చారని ధ్వజమెత్తారు. 14 ఏళ్ల పాలనలో ఏమీ చేయలేనందున టైం మార్చారా అని ప్రశ్నించారు. కానీ తమ ప్రభుత్వం విశాఖలో అభివృద్ధి ఒక్కచోట వికేంద్రీకరిస్తున్నామని విజయసాయిరెడ్డి తెలిపారు. మధురవాడ, తగరపు వలస, ఆటోనగర్, లంకెలపాలెం, హనుమంతవాక, గాజువాకను అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. విశాఖ టూరిజాన్ని చంద్రబాబు భ్రష్టు పట్టించారని విమర్శించారు. ప్రకృతి అందాలకు నెలవైన విశాఖను పాలన, ఆర్థిక, పర్యాటక రాజధానిగా మార్చేందుకు క్రొత్త ఆలోచనలు చేస్తున్నామని తెలిపారు. ఇది తమ ప్రభుత్వ విధానమని కానీ చంద్రబాబు మాత్రం హైదరాబాద్ ఐటీ అంటారని విమర్శలు చేశారు. వాస్తవానికి ఐటీకి పునాది వేసింది రాజీవ్ గాంధీ, నేద్రమలి జనార్దన్ రెడ్డి అని పేర్కొన్నారు. 1991-95 మధ్యకాలంలో హైదరాబాద్లో ఐటీ అభివృద్ధి 100% ఉండేదన్నారు. అమరావతిలో చంద్రబాబు బస్సు యాత్ర చేస్తే దళిత రైతులు ఎందుకు తిరగబడ్డారని విజయసాయి ప్రశ్నించారు. చంద్రబాబు తెలుగుదేశం నేతలు వెళుతున్న బస్సుపై రాళ్లు, చెప్పులు ఎందుకు విసిరారని నిలదీశారు. వాస్తవం జనాలకు తెలిసిన సమయంలో ఇలానే జరుగుతుందని అన్నారు.